ఈరోజు హవేలీ గణపూర్ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని మదులమాయి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్జన గ్రామంలో ఎమ్మెల్సీ నిధుల నుండి మంజూరు చేసిన 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుర్మ సంఘం భవన నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఆయా గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. అనంతరం బూరుగుపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ఎంపీపీ సేరి నారాయణ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్జన గ్రామంలో నా ఎమ్మెల్సీ నియోజకవర్గ సిడిపి నిధుల నుండి 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు మంజూరు చేయడం పడింది. అలాగే కుర్మ సంఘానికి కూడా 5 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్డు కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో వివిధ రకాల ప్రజలు వాళ్ళ సమస్యల దృష్టి తీసుకుపోయినప్పుడు వాటిని గమనించి పరిశీలించి దానికి సంబంధించిన అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అవి కూడా ముందు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని వీళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పల్లెలన్నీ కూడా చాలా గొప్పగా డెవలప్ అయినప్పుడే, ఏదైతే గాంధీజీ కలలు కన్నారో, గ్రామాలు బాగుపడ్డప్పుడే మండలాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడ్డప్పుడే జిల్లాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడ్డప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అని గాంధీజీ సూక్తిని పూర్తిగా ముఖ్యమంత్రి గారు పాటిస్తూ ఆయా గ్రామాలకు సరిపోయినన్ని నిధులు ఇవ్వడం జరుగుతుంది. అందువలనే భారతదేశంలో ఈ స్వచ్ఛ అవార్డులు ఏవైతున్నాయో మొత్తంలో 20లో 16-18 అవార్డులు మన రాష్ట్రానికే రావడం అనేది ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతకు ఈ గర్వకారణం. అలాగే ప్రజలు కూడా అదేవిధంగా ప్రభుత్వానికి సహకరిస్తూ పన్నుల రూపైన కావచ్చు, శుభ్రత విషయంలో కావచ్చు, చెట్లు పెంచడం విషయంలో కావచ్చు, అన్ని రకాల్లో కూడా ప్రభుత్వం ఏదైతే సూచనలు చెప్తుందో వాటి అన్నీ కూడా పాటించి ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో చాలా గొప్పగా పనిచేయడం వల్లనే, అధికారులు కూడా చాలా గొప్పగా పనిచేయడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ మెదక్ హవేలీ గణపూర్ మండలాల్లో ఉన్న చివరి గ్రామాలు అయితే ఉన్నాయో ఆయకట్లు, మహబూబ్ నగర్ కెనాల్కు 53 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎఫ్ఎన్ఎంఎన్ కెనాళ్లకు అవి కూడా లైనింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. వచ్చే వర్షాకాలం పంటలకు వచ్చేసరికి అన్ని రకాల అయితే కెనాల్ కింద ఉన్న పార్కం ఉందో అన్నిటి కూడా నీళ్లు వచ్చే విధంగా మేము అందరం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాం. మ్యాక్సిమం 1-1.5 మంత్లో ఈ వర్క్ కంప్లీట్ కావడం వల్ల వచ్చే సంవత్సరం ఇంకా నీటి ఏదైతే ఆయకట్టు పారుదల ఆయకట్టు ఏదైతే ఉందో అది చాలా పెరుగుతుంది. అలాగే మంజీరా నది మీద ఏదైతే కూచన్పల్లి అండ్ సర్జన చెక్ డ్యామ్ కూడా పూర్తి అయినందువల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా చేంజ్ అయిపోయి పశుపక్షాదులు కూడా చాలా గొప్పగా పెరగడం, ఎన్విరాన్మెంట్ మొత్తం మారడం కూడా ఈ అందరి ఇక్కడ ఏరియా ప్రజలందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినందుకు వారికి కూడా ఇక్కడ ప్రజలందరి తరఫు నుంచి కూడా వారికి ఎల్లవేళ్లా రుణపడి ఉంటామని చెప్పారు.